అంతకుమించి ఒక బాధ్యత మీ భుజాల మీద పెట్టారు తిరుపతికి సంబంధించి మన సముద్రంలో ఉన్న ఒక సామాన్య వ్యక్తి ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు మీ అందరి ఫీలింగ్ ఏంటి పార్లమెంట్లోకి వెళ్ళి నేను మాట్లాడగలను సమస్యల మీద అందరే అక్కడ చాలామంది ఎంపీలు ఉంటారు వాళ్ళందరి మధ్యలో నేనుండి నా వాణి నా గలం వినిపించగలను అనే ఒక నమ్మకం మీ లోపల ఉందా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా డౌట్స్ ఎందుకుంటాయి ఇప్పుడు ఒకటి బాస్ చెప్పిన తర్వాత ఒక బాధ్యత పెట్టిన తర్వాత దాన్ని ఖచ్చితంగా సార్ నమ్మకాన్ని నిలబెట్టేటట్టు చేస్తుంది నా పని సమస్యని ఖచ్చితంగా ఎత్తి అంతే పార్లమెంట్లో క్వశ్చన్ చేస్తాం ఎందుకు చేయకుండా ఉంటాం మనం ఉండేదే దానికి కానీ గురుమూర్తి గారిని చూస్తా ఉంటే గురుమూర్తి గారి దగ్గర నో సౌండ్ వైసీపీ నుంచి మాత్రమే రీసౌండ్ ఇప్పుడు బయట వినిపిస్తున్న టాక్ అది ఎక్కడ పెద్దగా మాట్లాడలేకపోతున్నారు గురుమూర్తి గారు ఎక్కడ చూసినా ఆటోమేటిక్గా రెండు చేతులు జోడించి మాత్రమే నిలబడుతున్నారు మాట్లాడతా ఉంటేనే కదా మీ పనితనం ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది మీరు చూస్తారులే తర్వాత చూస్తారు చూడాలి కూడా కానీ ఈ లోపల రాజకీయం అంటే చాలా ఉంటాయి ప్రత్యర్థులు విమర్శలు ఎదుర్కోవాలి ఆల్రెడీ మీ మీద బీజేపీ దాడి మొదలు పెట్టింది జీవీఎల్ గారు కామెంట్ కూడా చేస్తారు మీరు వినే ఉంటారు సేవ చేసిన వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తారా ఎలా ఇస్తారు ఆయనకి ఏ అవగాహన ఉంది తిరుపతి మీద ఇది ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పెట్టే క్యాండిడేట్ నాన్ లోకల్ నేను లోకల్ ఏడే పుట్టా ఏడే పెరిగా ఎక్కడే చదువుకున్నా ఇప్పుడు నాకుంటుందా అవగాహన ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళకుంటుందా అఫ్ కోర్స్ జాబ్ వచ్చి వెళ్ళిపోవచ్చు వాళ్ళు బిజీ ఉంటుంది ఏడే ప్రతినిత్యం ఏడే తిరిగి ఏడే తిని ఏడే ఏరే ఏరే తిరిగి ఏడు ఎవరి ఎవరు ఎవరికి ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఎవరికి ఎక్కువ తెలుస్తాయి ఎవరో చెప్పితే వినేది వేరు ప్రాక్టికల్గా అనుభవించే వాళ్ళకే సమస్యలు ఎక్కువ తెలుస్తాయి ప్రచార కార్యక్రమంలో ఉన్నారు ప్రస్తుతం మీరు ప్రచారంలో మీ డామినేషన్ పెద్దగా కనిపించట్లేదు మీ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు డామినేషనే కనిపిస్తోంది దీనికి ఏం చెప్తారు ఒప్పుకుంటారా అలా ఏం లేదు యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక ఎల్డర్స్ బ్రదర్స్ లాగా ఉంటారు మా మా వాళ్ళందరూ మా ఎమ్మెల్యేలు సొంత తమ్ముళ్ళాగా చూసుకుంటారు నన్ను అంటే మాకేదో ఈరోజే కొత్తగా ఏర్పడిన పరిచయాలు కాదు మేమంతా టెన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తాము అందరం కలిసి నాకన్నా వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఎట్లయినా గురువుని మంచి మంచి మెజారిటీతో గెలిపించాలి అందుకని ప్రతి దగ్గరికి వాళ్ళే వెళ్ళి నాకన్నా ముందు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నవరత్నాల గురించి కాకపోతే దాన్నీ చూసి ఓరవలాక ఏదో రకరకాలైన పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కానీ ఇంకొకటేం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి